Hey. Tick. उसको क्यों रो? नहीं मेरे पैर मैं पैर खुशी नहीं पैर. हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. सो मुंदु वीडियो चूसर कदा, अभी नाइट अन्नमाट वाल अल्लरी अभी. सो అందుకే అది ముందు వాయిస్ ఓవర్ ఏం పెట్టకుండా డైరెక్ట్ వీడియో పెట్టేశాను. సో అది వచ్చేసి నైట్ది వీడియో. సో ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పాలు పెట్టేశాను. సో ఈ వీడియో వచ్చేసి మూవీ బ్లాగ్ అన్నమాట. మేము మూవీకి వెళ్ళాము, సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకా సండే రోజు మార్నింగ్ అంతా ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళిపోయారు, నేను ఇంకా ఇంట్లో పనులు చేసేసుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ ఉన్నాయి కదా, అవి మడత పెట్టేశాను. ఇంకా చూసారా, వీళ్ళు విండో ఎక్కేసి విండో దగ్గర ఆడుకుంటున్నారు. ఇంకా బయటకు వెళ్ళారని చెప్పాను కదా, ఆయన డీమార్ట్కి వెళ్ళారు. డీమార్ట్కి వెళ్ళి ఇంకా ఇంట్లో గ్రాసరీస్ అవి లేవు అందుకని చెప్పి ఆయన ఒక్కరే వెళ్ళారు. మేము వెళ్తే ఇంకా ఎక్కువ టైం అవుతుంది, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆయన ఒక్కరే వెళ్ళి తీసుకొచ్చారు. ఎట్లాగో మనం డీమార్ట్కి వెళ్తే తొందరగా కాదు, అలాగే సండే కాబట్టి జనాలు కూడా ఎక్కువే ఉంటారు. సో ఇంకా అందుకని చెప్పేసి ఆయన ఒక్కరే వెళ్ళి ఏమేమి అవసరమో నేను అది లిస్ట్ రాసి ఇచ్చేసాను. సో అది తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి అంటే గ్రీన్ టీ తీసుకొచ్చారు. నేను ఆయనకు చెప్తున్నాను, ఇప్పటి నుంచి నేను కూడా టీ ఆపేసి గ్రీన్ టీ తాగుదాం అనుకుంటున్నాను, కానీ హనీ తీసుకురావడం మర్చిపోయారు. ఇంకా తీసుకురాలేదు. హనీ తీసుకొచ్చిన తర్వాత గ్రీన్ టీ తాగుదామని అనుకుంటున్నాను. సో ఇంకా చూడాలి, తాగగలనో తాగలేనో. ఎప్పుడు తాగలేదు నేను. సో కొంచెం బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని చెప్తారు కదా గ్రీన్ టీ తాగితే, అందుకని చెప్పేసి దానికోసం తాగుదామని అనుకుంటున్నాను. సో చూడాలి, ట్రై చేస్తాను తాగడానికి. ఇంకా సో ఇవే అన్నమాట గ్రాసరీస్ ఆయన తీసుకొచ్చినవి. ఇంకా చూసేయండి ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అనేది. సో ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా పెట్టండి. సో ఆయన ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, చికెన్ కర్రీ చేశాను. అలాగే నేను ఆ రోజు రైస్ ఏం పెట్టలేదు, ఇంకా రైస్ ఊరికే రైస్ తినబుద్ధి కావట్లేదు అని చెప్పేసి ఇంకా చపాతీలు చేసుకున్నాము. ఇంకా చపాతీలు తింటే కడుపు నిండుతుంది కాబట్టి ఇంకా అన్నము, ఒకవేళ చపాతీలు తిన్నా కూడా కడుపు నిండకపోతే అప్పుడు రైస్ పెడదామని అనుకున్నాను. ఇంకా అప్పటికి వాళ్ళ పిల్లలు కూడా తినమని చెప్పారు, ఇంకా రైస్ ఏం అప్పుడు పెట్టలేదు. ఇంకా నైట్ పెట్టుకున్నాము రైస్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు కూడా చపాతీలు ఒక 2 తిన్నాము. 2 తినేసి అట్లా మేము మూవీకి స్టార్ట్ అయిపోయాము. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు అంటే 9కి అన్నమాట, 9-9 గంటల షోకి వెళ్తున్నాం మేము. సో చూడండి, ఆల్రెడీ రెడీ అయిపోయాము. ఇంకా వాళ్ళ స్కూటీ మీద మా స్కూటీ మీద వెళ్ళిపోతున్నాము. సో మాల్ వచ్చేసి మాకు దగ్గరనే, ఒక స్కూటీ మీద అయితే ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ ట్రాఫిక్ కొంచెం ఉంటుంది. ఇప్పుడు సిగ్నల్ ఉంటుంది కాబట్టి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ బస్సులన్నీ లైన్గా పెట్టరు కదా, అది మాట్లాడుకుంటున్నాం మేము. ఇలా బస్సులన్నీ ఒకటేసారి లైన్గా పెడితే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో అలా పెట్టడం వల్ల ఏంటి అంటే అన్నీ ఒకటే సైడ్ అయిపోయి కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. ముందే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ కాబట్టి, దానికి తోడు సండే కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇదే అన్నమాట మాల్, జేఎస్ఎం మాల్, మియాపూర్ అని ఉంది. కానీ ఈ చందనగర్ దాటిన తర్వాతే ఉంటుంది, మరి మియాపూర్ దాకా అవసరం లేదు. మాకైతే దగ్గరగానే ఉంటుంది, మేము ఎప్పుడు మూవీకి వచ్చినా కూడా దీంట్లోకే వస్తాం.
అలాగే దీంట్లోనే గేమ్స్ జోన్ ఉంటుంది, అలాగే షాపింగ్ ట్రెండ్స్ ఉంటుంది, అన్నీ అసలు మనకు సంబంధించినవి ఏమేమి అవసరమో అవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. పార్కింగ్ అన్నమాట, కింద పార్కింగ్ చేసేసి ఇంకా లిఫ్ట్లో పైనకి వెళ్ళిపోవడమే. ఇంకా మూవీ వచ్చేసి 4th floor అన్నమాట, 4th floorకి వెళ్ళిపోవాలి. పార్కింగ్ అనేది B1లో ఉంటుంది. B1 తర్వాత గ్రౌండ్ తర్వాత 1, 2, 3, 4 ఉంటాయి. సో ఇక్కడ కార్స్ బైక్స్ అన్నీ పార్క్ చేస్తారు. సో చూసారు కదా, అసలు పెట్టడానికి అసలు ప్లేసే లేదనమాట, మొత్తం ఫుల్ అయిపోయింది. నాకు తెలిసి ఎక్కువ జనాలు ఉంటారు ఎందుకంటే సండే కాబట్టి. గేమ్స్ జోన్ కూడా ఉంటుంది, పిల్లల్ని ఆడించడానికి కొందరు వస్తారు, అలాగే మూవీకి వస్తారు, షాపింగ్కి వస్తారు, అన్నిటికీ వస్తారు కాబట్టి ఇలా ఫుల్ అయిపోతుంది సండే. ఎందుకంటే సండే అంటే వీకెండ్ కాబట్టి అందరికి వీక్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇట్లా షాపింగ్కి కానీ గేమ్స్ జోన్ కానీ మూవీకి కానీ వస్తారన్నమాట. సో ఇంకా వాళ్ళు ప్లేస్ కొంచెం లోపలికి ఉంది, వాళ్ళు బండి పెట్టేసి రావడానికి వెళ్ళారు. ఇంకా మేము ముందే దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో చూడండి, ఇక్కడ నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను లోపలికి పోయేదాకా. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 2nd floor అన్నమాట. 2nd floor నుండే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చిన్నపిల్లల బట్టలు అనేవి చాలా మంచిగా ఉన్నాయి. అలాగే అన్నీ వచ్చేసి కాటన్ ఫ్రాక్సే ఉన్నాయి. సమ్మర్లో మనకు కాటన్ ఫ్రాక్స్ అనేది చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, చిన్నపిల్లలకు గుచ్చుకోకుండా ఉంటుంది కాబట్టి. కాటన్ ఫ్రాక్స్ అంటే హాఫే ఉంటుంది, ఫుల్ ఉండదు కాబట్టి పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో షాప్ పేరు కూడా ఫ్రాక్నే ఉంది, అదేంటో మరి అలా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేయాలి. ఇంకా ముందర కనిపిస్తుంది కదా, అదే గేమ్స్ జోన్ అన్నమాట. సో అక్కడ అన్ని రకాల గేమ్స్ ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇంకా మేమైతే వెళ్ళలేదు, అప్పటికి మూవీ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి డైరెక్ట్ మూవీకే వెళ్తున్నాము. సో ఇంకా లిఫ్ట్ అయితే పనిచేయట్లేదు, లిఫ్ట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ దాకానే పనిచేస్తుంది. అందుకని చెప్పేసి ఎక్సలేటర్ పైననే వెళ్తున్నాము ఇంకా మేము. సో వచ్చేసింది 4th floorకి వచ్చేసాం మేము. ఎలా ఉంటుంది 4th floor మూవీ సెక్షన్ అనేది మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మొత్తం వైట్ టైల్స్ అలాగే మిర్రర్స్ లైట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడండి ఒకసారి, మీకు అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇక్కడ నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మ్యూజిక్తో చూడండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏం లేదు, మీకు ఒకసారి చూపిస్తాను కాబట్టి అందుకే మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి.
పంపించడానికి టైం అయిపోతుంది అన్నమాట. 9కి కదా మూవీ, ఇంకొక 5 మినిట్స్ అలా ఉంది. ఇంకందరూ లేచి నిల్చున్నారు, లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారన్నమాట. సో ఇంకా మూవీ అన్న స్టార్ట్ కాలేదు, వీళ్ళు స్టార్ట్ చేసేసారు ఇంకా. సో ఇంకా వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకా మూవీ కూడా లోపలికైనా వెళ్ళలేదు, అప్పుడే స్టార్ట్ చేశారు కొనేయమని కొనేయమని. సో ఇక్కడ కాస్ట్ చూసారు కదా, బయట కంటే ఇక్కడ లోపల బయట డబుల్ కాస్ట్ ఉంటుంది. ఎంత కాస్ట్ ఉన్నా ఏమున్నా కూడా మనం లోపలికి వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కొనియాలి అంటే కొనియక తప్పదు. మళ్ళీ దానికి తోడు మనం బయట నుంచి ఏం తెచ్చుకున్నా కూడా అలౌడ్ ఉండదు. కింద ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో నుంచి తెచ్చుకున్నా కూడా అలౌ ఉండదు అన్నమాట. 4th ఫ్లోర్లో మనం ఏం తీసుకున్నా కూడా అలౌ ఉంటుంది అంతే. అందుకని చెప్పేసి ఇంకా తీసుకోక తప్పదు కాబట్టి ఎంత కాస్ట్ అయినా తీసుకోవాలి. సో అదే చేస్తున్నాను ఇక్కడ. తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. సో ఇంకా మూవీ అయితే స్టార్ట్ అవ్వలేదు. మీకు ఒకసారి చూపిస్తున్నాను, లైట్స్ ముందే అసలు ఆఫ్ చేసేసారు. ఒకసారి లైట్స్ ఆన్ అయితే చూపించాము. సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్టింగ్లో కాదు, మిడిల్లో అన్నమాట. సో అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ సీన్ ఉంటుంది, నజ్రియా నాని కలిసినప్పుడు ఈ సీన్ ఉంటుంది. సో అది మీకు చూపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మా అన్వి ఏడుస్తుంది అన్నమాట. అది అంటే గేమ్ స్టోన్కి తీసుకెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్దామని ఏడుస్తుంది. ఇంకా ఏదో ఒకటి చెప్పేసి సర్ది చెప్పి సెకండ్ హాఫ్ కూడా తీసుకెళ్ళాము. మూవీ అయిపోయేసరికి 12 అయింది అన్నమాట. సో ఇంటికి వచ్చేసి తినేసి ఇంకా పడుకున్నాము. పిల్లలైతే ముందే పడుకున్నారు.